మా శాంభవి మేడం కోసం వాళ్ళిద్దరిని సంపాల. వాళ్ళని సంపాలంటే నువ్వు దమ్మాకు అడ్డు రాకూడదు. ఏమప్పా? ఏమప్పా? ఏం మాట్లాడింది? మౌనంగా ఉండ. ఏమైనా దైటి చొల్లప్పా. తర్వాత చూద్దుకంలే అయ్య పోయి. తెలియక ముందు ఉండగలిగానే కాని తెలిసిన తర్వాత ఉండాలంటే చాలా కష్టంగా ఉండదే. మనసులో యమ యాతనగా ఉండదే. ఒక్క పాలిల్లి చూసొస్తానే ఒప్పుకో కాదనకే. అమ్మో పొద్దున్న దాకా ఆగాలంటే నా వల్ల కాదే. అయ్యా ఇప్పుడు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉండుంటారు. చిట్టి తల్లి విశ్రాంతి తీసుకుంటుందా? సరే పడుకోని, తల్లిని పడుకోని. చిట్టి తల్లి సుఖం కంటే నాకింకేం ఎక్కువ కాదు, నాకింకేం ఎక్కువ కాదు. సత్య సత్య చెప్పండి అయ్యా. అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారు లేరయ్యా. ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్ళారయ్యా. ఓ సరే, నువ్వు వెళ్ళు. పాప కోసం ఇంకా ఉపేక్షించడం అనవసరం. ఇప్పటికే ఆలస్యమైతే, ఇంకా ఆలస్యం చేస్తే పాపని కాపాడుకోవడం కష్టమవుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. శాంభవితో మాట్లాడాలి. ఆఫీస్కి వెళ్తే నో, అక్కడికి వెళ్తే మాట్లాడదాం. ఎలాగైనా ఎలాగైనా శాంభవితో మాట్లాడాలి. శాంభవిని ఇంటికి రప్పించాలి. ఎలా? అభితో ఫోన్ చేస్తే? ఎస్, అభితో ఫోన్ చేయించి రమ్మని చెప్పాలి. అభి రమ్మంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టిస్తుంది. అభి, అభి, అభి. ఎస్ డాడ్. ఏంటి పిలిచావు? ఏం లేదురా, ఇంట్లో నువ్వు నేనే ఉన్నాం. మమ్మీ కూడా ఉంటే ముగ్గురు ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు కదా. అవును డాడీ, కానీ మమ్మీ ఆఫీస్కి వెళ్ళిపోయింది కదా. అందుకేరా, ఏం చేయాలో తెలియడం లేదు. పోనీ ఒక పని చేస్తే. ఏంటి అభి అది? ఫోన్ చేసి మమ్మీని రమ్మంటే. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు రమ్మంటే మమ్మీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అప్పుడు ముగ్గురు ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. అయితే మమ్మీకి వెంటనే ఫోన్ చేస్తా. చెయ్ చెయ్. హాయ్ అభి డార్లింగ్. ఏంటి ఫోన్ చేసావు? మమ్మీ ఇంటికి రా మమ్మీ. ఇంటికా? ఎందుకు నాన్న? ఆఫీస్లో మమ్మీకి బోలెడంత పనుంది. ఫైల్స్ అన్నీ క్లియర్ చేయాలి. ఇప్పుడు కుదరదు నాన్న. ఏం కాదు, నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి. అర్జెంటుగానా? ఎందుకు? నాకు కడుపులో నొప్పిగా ఉంది మమ్మీ. ఏంటి కడుపులో నొప్పా? అవును మమ్మీ, ఇందాక నుండి ఒకటే కడుపు నొప్పి. మీ డాడీ ఇంట్లో లేరా? డాడీ ఇంట్లోనా? ఓ లేరు లేరు లేరు, లేరని చెప్పు. ఆ లేడు లేడు మమ్మీ. సరే అభి, నేను వెంటనే వస్తున్నాను. సరే మమ్మీ.
డాడీ ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ రా నువ్వు బలే కిలాడివిరా అవును ఇప్పుడు మీ మమ్మీ వచ్చి నీ కడుపు నొప్పి ఏమైందనేది ఏం చెప్తారా జస్ట్ ఇప్పుడే తగ్గిపోయిందనంట సూపర్ రవి వెరీ గుడ్ విలాడుకో అలాగే शर्वाणी पाप की नुव्वु तल्लिवैते नेनु तंड्रिनि पाप गुरिंचि कनुक्कोवडं पापनि कापाडुकोवडं ना बाध्यत यू जस्ट डोंट वरी शांभवितो मात्लाडि नीकु फोन चेस्तानु सरेना सरे నవ్వొస్తావుండాది ना परिस्थिति चूस्ते नवस्ता उंडदा अयिना ना परिस्थिति एमैंदने नीकु नवस्ता उंडदे नाके नेनु ब्रह्मांडंगा उंडानु अय्यो एंदुकय्या सिट्टि तल्लि मीद नीकुन्न प्रेमनु दाचुकुंटू पैगा अट्ट बुका इस्तुंडा बुका इस्तानना नाकेम पनि बुका इंचडानिकि ఎవరు చెప్పినా చెప్పకపోయినా చిట్టితల మీద నాకు ప్రేమ ఉండాది అదేనయ్యా నేను కూడా చెప్పేది చిట్టితల మీద నీకు అంతలేని ప్రేమ ఉండాది నిజానికి నీలాంటి తండ్రి కడుపున పుట్టడానికి మన చిట్టితల్లి ఎంతో పుణ్యం చేసుకుంటదయ్యా అదేం కాదే చిట్టితల్లి నాకు కూతురుగా పుట్టడానికి నేనే ఎంతో పుణ్యం చేసుకున్నాను నేను పుణ్యం చేసుకున్నాను కాబట్టి చిట్టితల్లి నా కడుపున పుట్టినది లేకపోతే దాంది మహారాజుల ఇంట్లో పుట్టాల్సిన జాతకం మహారాజుల ఇంట్లో కాలు కింద పెట్టకుండా బతకాల్సిన అదృష్టమే నా చిట్టితల్లిది ఏమే రాసి వాళ్ళు వచ్చేదాకా ఆగడం నా వల్ల కావడం లేదే ఎప్పుడెప్పుడు నా చిట్టితల్లిని చూస్తానా అని ఆత్రంగా ఉండాది సరే ఎల్లి చూడయ్యా ఆళ్ళు కూడా ఎస్టేట్ కి పనికి పోయే టైం అయ్యి ఉండాది ఇప్పుడు అట్టగో బయటికి వస్తారుగా ఎల్లయ్యా వెళ్ళి చూడు తనివి తీరా నీ సిట్టి తల్లిని కంటి నిండా చూసుకొని గుండె నిండా సంతోషంతో రాయ్యా పోయ్యా అట్నే ఆ
ఏరుశనగ కోసం మట్టి నీ దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత చక్కగున్నావే నా చాందిని ఎంత చక్కగున్నావే ఓయ్ ఏంటి ఇంకా గెటప్ మార్చుకోకుండా అలాగే స్టైల్ గా కూర్చున్నావు నీకు అసలు భయం లేదా భయమా నాకా సీమలో పుట్టిన వాణ్ణి సీమ నీళ్లు తాగిన వాణ్ణి నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు అది నాకెందుకు భయంగా ఉంది ఏం పర్లేదు వచ్చింది మీ అమ్మాయి ఉంటుంది నేను చూస్తాను కదా నువ్వు కూల్ ఏంది అట్టా చూస్తా ఉండవు ఏం లేదయ్యా ప్రేమ ఎంత గొప్పదో చూడు కత్తులు పట్టే నీ చెయ్యిని ఈ దినం పసుపు కుంకుమ పట్టుకునేలా చేసింది కోపం పగతో నిండిపోయిన గుండెల్లో ప్రేమను నింపేసినది లేకపోతే ఇప్పుడు ఉన్నట్టుండి బజారుకు పోయి ఇవన్నీ తీసుకొచ్చేవాడివా అంతా నా చిట్టితల్లి కోసమేనే దాని సంతోషం ముందు నేను మారడం ఎంతే పద అయ్యా అయ్యా ఎవరో రౌడీలు వచ్చి మీతో పాటు ఉన్న అమ్మాయి నా అబ్బాయిని తరుముకుని పోయినారయ్యా నేను అడ్డుపోతే నన్ను కొట్టినారయ్యా ఏంది నా సిట్టి తల్లిని రౌడీలు తరుముతున్నారా అమ్మా శివాని రై తంగవేలు ఎటు పక్క పోయినారు ఇంత పక్కన పోయినారు శివాని లే వాళ్ళు వచ్చేస్తున్నారు నా వల్ల కాదు అది అంగే పారా ఇంకా కొంచెం దూరమే ఐ కాంట్ కమ్ లే లే నో లే వస్తున్నారు లే శివాని Then you know
వదలండి రా శివానికి ఏమన్నా అయితే మిమ్మల్ని బతకనివ్వను ఎన్నడా శివని శీఘ్రం ముడిచుట్టు వా వదలండి రా I love you. ना केवल नहीं थे, ना न कि सारी चप्पू। शिवानी, please, नू वाला मार लड़ो तो। रे, बदल रहा, बदलो, शिवानी। इन्ना डा डायलॉग रट गया, love story डा। కాదమ్మా నాన్న అని పిలు సీమ పౌరుషమేందో చూపించనుడు సీమ పౌరుషమేందో చూపించనుడు సీమ పౌరుషమేందో చూపించనుడు అక్కసి కోరలు చాచిన రౌడి మంది ఒకవైపు అమ్మా పదలడు అమ్మా నాన్న తల్లి నన్ను క్షమించమ్మా నా వల్లే నీకు ఇన్ని కష్టాలు నాన్న నేను నిన్ను క్షమించడం ఏంటి నా ప్రేమను గెలిపించుకోవడం కోసం స్వార్థంతో మీ అందరిని కాదనుకున్నాను తప్పంతా నాదే నాదే మామయ్య మిమ్మల్ని ఒప్పించకుండా పెళ్లి చేసుకున్నాను మా ప్రేమకి పగలు అటు రాకూడదని साहसं चेसां
మీకోసం మిమ్మల్ని తలుచుకుని శివాని బాధపడని రోజే లేదు. అప్పుడు నేను చేసింది ఎంత తప్పు అని బాధపడుతూ ఉండేవాణ్ణి. లేదాది, మీ ప్రేమ పగలు కూడా గెలిచేంత గొప్పదని నాకు తెలియక మీ మీద కోపం పెంచుకున్నాను. తప్పంతా నాదే. ఇగో ఈ తప్పులు బేరీ చేసుకుంటే ఎప్పటికీ తేలవు గాని ఇంటికి పోయి మాట్లాడుకుందాం పదండి. చాలా కాలం తర్వాత నా కూతుర్ని చూస్తా ఉన్నాను, ఇంకా మాటలు ఏడవుతాయి. నీకేందే ఈ చాందినియే మన శివాని అని ముందే తెలిసి మాట్లాడి ముచ్చట తీర్చుకుని ఉండవు. మన నా పరిస్థితి ఏంది అయ్యా? నిన్నటి వరకు భయంతో ముసుగేసుకుని తిరిగింది, ఇక నుండి మనతోనే ఉంటుందిగా. రోజంతా మాట్లాడుకోండి మీ తండ్రి కూతుళ్ళు. అల్లుడు గారు పదండి. ఇంత దూరం నా కూతుర్ని తీసుకొచ్చినాడు, ఇంటికి రాకుండా ఆడికి పోతాడు ఏందల్లుడు? పగలు పంతాలు మర్చిపోయారు అనుకున్నాను గాని ఇలా సరదాగా సెటైర్లు వేసి మీ కోపం తీర్చుకుంటున్నారా మావయ్య? అమ్మా శివాని, అన్నయ్య నానమ్మలతో నేను మాట్లాడతాను, మీరిక్కడ వద్దమ్మా. ఆ తంగవేలు శాంభయ్య మనుషులు మిమ్మల్ని చంపాలని చూస్తుండారు, నన్ను అడ్డుపడద్దని కూడా చెప్తుండారు. దయచేసి మీరు ఇక్కడ వద్దమ్మా, మీరు మాతో వచ్చేయండి. మాయా, శివాని ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజు నుండి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని నాకు ఉంది. కానీ శర్వాణి గారు మాకు చేసిన సాయం కోసం ఆమె కూతుర్ని ఇక్కడి నుంచి విడిపించి తీసుకెళ్లి ఆమె రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. శివానీనే మాట్లాడుతున్నాను. పాప దొరికింది. పాప దొరికిందా నిజంగానా? కానీ ప్రస్తుతం పాప కేరళ పోలీస్ హ్యాండ్ ఓవర్లో ఉంది. పోలీసుల దగ్గరుందా? ఏ ఎందుకు? పాపకేమైంది శివానీ?